బెంగళూరు. నాన్న చెప్పండి. నాన్న నానా చెప్పండి. నాన్న నాన్న ఒక్క నిమిషం మాల చక్కెర తీసుకోండి. నాన్న ఏ కడిగారా బాటిల్ బాటిల్ కడిగారా? దేవుడికి పెట్టాలి నన్ను నీళ్ళు అడగను. గోపి గారు నాన్న హరే కృష్ణ. నాన్న వెళ్ళు పొడి. నాన్న నేను పూజ చేసుకో. హరే కృష్ణ. తలుపు వేసేయండి కదా. నాన్న ఈవినింగ్ నాన్న చెప్పండి. నాన్న గోపి గారు చెప్పండి. ఏమైంది? ఏమిటి అసలు? ఏమిటి అవమానం? ఏమిటి మీది? ఏదైనా పర్టికులర్ టాపిక్ చెప్పబోతుంది నాకు ఏమర్థం అవుతుంది? మీ పాయింట్ వాట్ యు వాంట్ టు రైజ్? ఏమంటారు? ఓకే ఓకే. మీరు ఏమడగాలి అనుకున్నాను? అది నా కామెంటు లేదు నా ఒపీనియను నా స్టేట్మెంటు. మీరేం చెప్పాలనుకున్నారు? అదేంటి ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా, మీతో ఎలా మాట్లాడను నేను గోపి గారు? దానికి పెద్ద విషయం ఉందన్న. అదేం క్రైమ్ అయితే కాదు కదా. నన్ను చక్కగా గర్వంగా చెప్పాలి. ఇప్పుడు నేను కూడా చెప్తాను. ఏమంటారు? ఎవరినైనా ఇప్పుడు మిమ్మల్ని అడిగానా లేదా? అలాగే ఇప్పుడు 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 మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. మీ నాన్నగారి పేరు ఏంటి సార్? అమ్మ పేరు? అమ్మ పేరు సార్? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇలా చెప్పుకోవాలి. వాళ్ళు మనకు జన్మనిచ్చారు. చెప్పండి సార్. అందరూ హిందువులే బలివారు. ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరు? ఇక్కడ ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ ఎక్కడో లేవు కానీ బలివారు సార్. ఏదో మధ్యలో ఏదో మైండ్ అలా అయితే అలా పక్కకి వెళ్ళొచ్చు. పక్కకి వెళ్ళినంత మాత్రం గతం మారిపోద్దా? కాదు. చెప్పండి సార్. దేవుడు జీసస్. మీ ఫీలింగ్ ఎవరు కాదన్నారు? నాకు ఎన్టీఆర్ గొప్పోడు, మీకు ఏఎన్ఆర్ గొప్పోడు. ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి ఫీలింగ్ వాళ్ళదే. కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, భయపడి మతం మారిన వాడు ముస్లిం అయ్యాడు, బుర్రలేక మతం మారిన వాడు క్రీస్తు క్రైస్తవుడు అయ్యాడు. అంతే దర్శ. ఏమంటారు? మతాలే లేవు. ఏమున్నాయి సార్? రాజ్యాంగంలో తర్వాత వచ్చిన రాజ్యాంగంలో రాసుకుంటే మతాలు ఉన్నట్ట కా సార్? మీ ఫీలింగ్ రాజ్యాంగం మీద దుర్దితే మేమేం చేయాలి చెప్పండి? అది కాదు. మీ ఫీలింగ్ ప్రకారం, మీ ఫీలింగ్ ప్రకారం క్రైస్తవం అంటే ఏమిటి? కాదు సార్, మతం అంటే ఏంటి అసలు? సార్ మతం అంటే ఏంటి అసలు? బైబిల్లో, ఖురాన్లో, హిందూ పురాణాల్లో మతం అన్న పేరు ఎక్కడ రాసి ఉంది కా సార్? అసలు మతం అంటే ఏమిటి? అదే కదా, మతం అన్నది ఎక్కడ రాస్తుంది సార్? మతం అంటే ఏమిటి రాయడం తర్వాత? మతం అన్న పదానికి అర్థం లేదంటున్నాను. మరి ఇంగ్లీష్లో మీకు కాలంలో మీ మీ సర్టిఫికెట్లో రిలిజియన్ అని కాలం ఇస్తారా? ఎవరా రిలిజియన్ ఇస్తారు? అక్కడ ట్రాన్స్లేషన్ దాని తెలుగులో ఏమంటారు సార్? రాశారు. ఇప్పుడు నేను నో రిలీజియన్ నో క్యాష్ అని సర్టిఫికెట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ప్రస్తుతానికి మీరు హిందువు, ప్రస్తుతానికి మీ సర్టిఫికెట్లో హిందువు, మానసికంగా మీరు క్రైస్తవులు. త్వరలో ఈ రెండింటికి అతీతం అవ్వాలనుకుంటున్నారు. అంతేనా? మీకు మీరు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి మీరు తెలుగు వాళ్ళు ఎలాగో ఇండియాలో ఉన్న వాళ్ళు హిందూ, హిందూ అనే పదానికి మీనింగ్ ఏంటి? హిందూ దగ్గర నుంచి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి ప్రకారంగా అందరూ హిందువులే. అప్పుడు అప్పుడు కూడా ముస్లింలు ఉండేవారు, కానీ ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా హిందువులు అనేవారు. హిందువులు ఇప్పుడు మీరు ఏం చెప్పదలిచారు? ఇప్పుడు మీరు ఎవరని చెప్పదలిచారు? హూ ఆర్ యూ? యాజ్ ఏ నేషనాలిటీ నేను హిందువుని. యస్, అది తప్పదు కదా సార్. యాజ్ ఏ నేషనాలిటీ హిందువు. మనం అంతా క్యాస్ట్ లేదు. ఏమంటారు? యాజ్ ఏ నేషనాలిటీ నేను హిందువుని, కానీ క్యాస్ట్ కానీ రిలీజియన్ రిలీజియన్ హిందూ కాదు. నాది నాకు రిలీజియన్ లేదు సార్. మీరెవరో మీకు తెలుసా పోనీ? మార్కం. డూ యూ హ్యావ్ ఎనీ క్లారిటీ? మార్కం అయితే తెలియకపోవడం అండి, మనిషే కదా నేను.
కాసా మీరు మిమ్మల్ని మీరు ఏమని భావించుకుంటున్నారు? మనిషి. మనిషి అంతే మీకు ఐడెంటిఫై యాజ్ ఎ హ్యూమన్, అది కామన్ అంతే. వాట్ మోర్ యూ? అంతకన్నా ఏం లేదు, నా క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ ఏమి లేదు. వండర్ఫుల్ సార్, ఇంకేం సార్ గొడవలేదు సార్. ఇంకేంటి యువర్, మీరు మీరు మతాతీతులు, మీరు కులాతీతులు, మీరు కాలాతీతులు, ఇంకేం సార్? ఇంక టాపిక్ ఏం లేదు సార్. నేను కాకపోతే జీసస్ ఫాలోవర్. నేను సార్ మీ వ్యక్తిగత విషయం నేను నాకెందుకు సార్? మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి సార్. మీరు మేము నమ్మిందే దేవుడిని మీరు దూషిస్తున్నారు. మీరు దేవుడు అనుకుంటున్నారు, మేమేం చేయను? మీకు తెలియని విషయాలు అలానా హిందూ అన్నది మతం అని మీరు భ్రమించుకుంటున్నారు. కాదు సార్, ఇప్పుడు మీరు జీసస్ దేవుడు అని మీరు భ్రమిస్తున్నారు, మేము కాదంటలేదుగా. కాదు సార్, ఇప్పుడు మీరు 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 సర్టిఫికెట్ లో క్రైస్తవుడు అవ్వగలరా? మీరు తర్వాత రాయించిన మీకు ముందు రాసిన పురాణాలు, పురాణాలు టాపిక్ కాదు సార్. మీరు సర్టిఫికెట్ లో క్రైస్తవులు అవ్వగలరా? డూ యూ హావ్ గట్స్? పురాణాలు మీరు కాదు సార్. సార్ పురాణాలు బైబిల్ ఖురాన్ అన్ని పక్కన పెడదాం. మీరు సర్టిఫికెట్ లో క్రైస్తవు సార్, మీరు సర్టిఫికెట్ లో క్రైస్తవులు కాగలరా? గోపి గారు కదా, మీరు పోని దానికి అతీతులు కాగలరా? నేను అతీతులు అదే సార్టిఫికెట్ తెచ్చుకుంటాను. తెచ్చుకున్నాక ఫోన్ చేయండి, వస్తాను మీరు 50-50. ఓకే బాయ్.